ఈ శారీ వచ్చేసి ఒక లైట్ గ్రీన్ అండి. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, బట్ ఈ కలర్ని నేను ఏమని చెప్పాలో అర్థం కావట్లా. గచ్చకాయ కలరు అలా అనొచ్చేమో, కానీ కాంబినేషన్ కానీ శారీ కానీ అదిరిపోయింది. ఎంత నచ్చేసింది అంటే అంత నచ్చేసింది. లైట్ గ్రీన్ పైన ఇలా గోల్డ్ మోటిఫ్స్ ఉన్నాయి, అలాగే గోల్డ్ సిల్వర్ బుటీస్ కూడా ఉన్నాయి. చూడండి, ఇలా చిన్నగా బుటీస్ ఉన్నాయి, ఇలా మోటిఫ్స్ కూడా ఉన్నాయి. అలాగే బోర్డర్ కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి. చిన్న బోర్డరే అయినా కూడా బోత్ సైడ్స్ కూడా ఇలా పింక్ కలరు, కింద గ్రీన్ కలర్ ఇలా వచ్చేటప్పటికి అందంగా ఉంది. శారీ నేను అటుకి చూపించినట్టున్నాను మీకు, ఇప్పుడు క్లియర్గా ఉంటుంది చూడండి. అలాగే ఈ శారీ పళ్ళు చాలా బాగుంది. పళ్ళు కూడా ఇలా చుట్టూ ఇలా ఇచ్చారు, కొన్ని మార్క్. వాహ్, బ్లౌజ్ అదిరిపోయిందండి, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. నేను ఇందాక నుండి ఎందుకు డార్క్ కింద నుంచి ఇంత ఓవర్లాప్ అయి కనిపిస్తుంది, ఏం కలరు అని అనుకున్నా, చాలా బాగుంది. ఇక ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కలర్, దీన్ని సీ గ్రీన్ కలర్ అనాలేమో, చాలా బాగుందండి. బోర్డర్ వచ్చేసి ఇలా 2 ఇంచెస్ సిల్వర్ జరీ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్స్ ఉన్నాయండి. దానిలో చాలా చోట్ల అంటే మొత్తం అంతా కూడా మీనాకారి అంటే థ్రెడ్ వీవింగ్ ఫ్లవర్స్, ఎల్లో గ్రీన్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసి పింక్ ఆరెంజ్ కాంబినేషన్, అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్. చాలా రిచ్ లుక్ ఉంది శారీ అయితే. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంది. ఈ శారీ పళ్ళు ఎలా ఇచ్చారో చూసేద్దాము. ఇదిగోండి పళ్ళు, సింపుల్ పళ్ళునే ఇచ్చారు. శారీ అయితే బాగా హెవీగా ఉంది కదా, అలాగే బ్లౌజ్ కూడా చక్కగా పెద్ద సైజ్ బుటీస్ ఇచ్చారండి. అదిగోండి మెరూన్ కలర్ బ్లౌజ్. ఈ శారీ కలర్ కూడా అదే ఏదో ఉంది కదండి, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే అని. అలాగే మనం చీర ఓపెన్ చేస్తే కానీ కలర్ తెలీదు. ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి, నిమ్మ పండు కలరు. నిమ్మ పండు కూడా కాదు, అట్లా మంచి షేడ్. వీడియోలో ఎగ్జాక్ట్గా ఉందా, కరెక్ట్ కలరే కనిపిస్తుందండి. కాంబినేషన్ అయితే ఇలా లైట్ ఆరెంజ్ కలర్, కొంచెం సింధూరం కలర్ లాంటి బోర్డరు, 1.5 ఇంచ్ సిల్వర్ జరీ బోర్డర్. ఇది మొత్తం వీవింగ్ అయితే చాలా దగ్గరగా రిచ్ వీవింగ్ వచ్చిందండి. అంటే థిక్గా ఉన్న లతలతో చాలా హెవీనెస్ ఉంది శారీలో. అలాగే ఇలా మీనాకారి వర్క్ కూడా ఉంది చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక క్రీపర్ ఇలా పైకి వెళ్తుంది, అలాగే ఒక క్రీపర్ ఇలా రివర్స్లో వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ రాకుండా ఇలా వంపు వచ్చిన దగ్గర పక్కదాని క్రీపర్ ఇలా వచ్చేటప్పటికి ఇంకా దగ్గరగా, అందుకనే ఇంత రిచ్గా అనిపిస్తుంది శారీ. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇది కూడా నేను ఇలా ఇలాంటి వీవింగ్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ బ్లౌజ్, ఇలా జరీ బుట్టిస్తాం, చాలా బాగుంది కాంబినేషన్. ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి సీ గ్రీన్ అని చెప్పొచ్చు, అలాగే బోర్డర్ వచ్చేసి రస్ట్ కలర్ అండి. కొంచెం రస్ట్ కూడా మెరూన్కి దగ్గరగానే, మరీ రస్ట్ కలర్ కూడా కాదు. శారీ అంతా కూడా ఇలా క్రీపర్స్ వచ్చాయి, అలాగే థ్రెడ్ వీవింగ్ ఇది కూడా ఉంది, ఫ్లవర్సు అట్లా లీవ్స్ అలా ఉన్నాయండి. చాలా రిచ్ వీవింగ్ ఉంది, చాలా బాగుంది కూడా కాంబినేషన్ వచ్చేసి. అంటే ఈ లైట్ కలర్కి ఇట్లా ఈ షేడ్ రావటం వల్ల అందంగా ఉంది. అలాగే బ్లౌజ్ కూడా ఇదిగోండి, బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ జరీ బుటీస్ ఉన్నాయి. ఇంకా జరీ కోటాలు ఐడియా ఉంటే సిల్వర్ జరీ కన్నా గోల్డ్ జరీ వీవింగ్ వచ్చినాయి, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి చూడండి. ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది.
ఈ శారీ అయితే మీరు గుర్తుపట్టవచ్చు, లాస్ట్ టైం మన వీడియోలో వచ్చిన డిజైనే. చూడండి, ఎల్లోకి ఇలా త్రీ టైప్స్ సిల్వర్ వీవింగ్ బార్డర్ వచ్చింది. కింద వైపు వచ్చేసి మెజంతా పింక్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. చూడండి ఇంత దగ్గరగా ఉంటుంది. ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇది వచ్చేసి చాలా హెవీ శారీ అండి. మొత్తం అన్నీ కూడా బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి. శారీ అంతా గ్రే కలర్లో ఉంటుంది. కింద వచ్చేసి బచ్చల్పండు కలర్ బార్డర్ వచ్చిందండి, సిల్వర్ జరీ బార్డర్ తర్వాత. శారీ అంతా కాపర్ కలర్ జరీతో కొంచెం బాక్సుల టైప్లో వచ్చి వాటి మధ్యలో బర్డ్స్ అండ్ యానిమల్స్ అంటే పీకాకు అండ్ ర్యాబిట్ అట్లా అన్ని రకాల జంతువులు ఇలా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో శారీ. ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇలా బుటీస్తో బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ పైన ఇలా బటర్ఫ్లైస్ వచ్చాయి, అలాగే అంతా కూడా సిల్వర్ క్రీపర్స్ లాగా అలా ఉన్నాయి, బంచెస్ లాగా అనుకోండి. బార్డర్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకు సిల్వర్ జరీ బార్డర్ ఉంది, అలాగే ఎల్లో కలర్లో బార్డర్ ఇచ్చారు. అదే కలర్ బ్లౌజ్ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా మంచి కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్కి ఎల్లో. వీడియోలో కొంచెం డార్క్ పడింది. బ్లౌజా? సారీ సారీ. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే చెప్పండి అండి, నేను ఎగ్జాక్ట్ కలర్ వచ్చేలాగా ఫోటో తీయడానికి ట్రై చేసి మీకు పెడతాను. ఈ శారీ పళ్ళు, ఇది శారీ ఆల్ ఓవర్ లుక్. ఇలా అబ్బా భలే ఉంది. గ్రే కలర్ అండి శారీ అంతా. సింపుల్గా ఉండి బార్డర్ హైలైట్ అయ్యి చాలా బాగుంది. గ్రే కలర్కి ఇలా మజంతా కలర్ బార్డరు. ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఫ్లవర్స్ వచ్చాయి, సిల్వర్ జరీలో, సిల్వర్ జరీతో పోల్కా డాట్స్ ఉన్నాయి. చాలా బాగుంది కదండి శారీ. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇక్కడ ఎండ్లో వైలెట్ కలర్ ఉంది కదా, అందుకని వైలెట్ కలర్ బ్లౌజ్కి సేమ్ బార్డర్ ఇక్కడ ఇచ్చారు. చాలా బాగుందండి, ఇది కూడా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్. ఇది వచ్చేసి పళ్ళు. ఈ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి. శారీ అంతా కూడా ఫుల్గా టిష్యూ ఉంది, మొత్తం అంతా సిల్వర్ వీవింగ్ క్రీపర్స్ ఉన్నాయి, అలాగే ఎల్లో కలర్ థ్రెడ్ వీవింగ్ ఫ్లవర్స్, ఇలా బర్డ్స్ కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది చాలా రిచ్ లుక్ శారీ అండి, చాలా హెవీ శారీ ప్రైస్లోను వెయిట్లోను కూడా. చూడండి డబుల్ మునియా బార్డర్ వచ్చిందండి బోత్ సైడ్స్ కూడాను, దాదాపుగా ఒక 5 to 6 ఇంచెస్ ఉంటుంది. ఎండ్లో వచ్చేసి డార్క్ గ్రీన్ ఉంది, బోత్ సైడ్స్ సేమ్ అలాగే ఉంటుంది. చూసారు కదా. ఇంకా శారీ పళ్ళు చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు. ఆబ్వియస్గా జరీ కానీ థ్రెడ్ వీవింగ్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు శారీ కొంచెం వెయిట్ ఉంటుందండి, అలాగే ఉంది ఇది కూడా. అదే బ్లౌజ్ ఇది కాదు, ఇదిగోండి బ్లౌజ్. వావ్ క్యూట్గా ఉంది బ్లౌజ్. ఇది కూడా హెవీ శారీనే అండి, ఫుల్ టిష్యూ గ్రీన్ కలర్, మంచి ఆకుపచ్చ కలర్కి ఫుల్ టిష్యూ వచ్చింది, అలాగే ఇలా సిల్వర్ బార్డర్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ ఉంది, చంద్రకాంత కలర్ బార్డర్. ఈ శారీలో కూడా మొత్తం సమస్త జంతుజాలం ఉందండి, పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి. ఎమరాల్డ్ గ్రీన్, ఎమరాల్డ్ గ్రీను. ఇక్కడ అంతా కూడా కాపర్ జరీతో బాక్సులు లాగా వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చాయన్నమాట. మీరు ఇందాక చూసిన శారీకి టిష్యూ లేదు, ఇదే డిజైన్ దీనికి ఉంది, అది అనుకుంటా డిఫరెన్స్. ఎస్, ఇది పళ్ళు అండి. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంది.